Hello, good morning students. Yesterday we discussed our third lesson, our surroundings. Manamo living in earth. In this earth, we have non-living things and non-living things. You know this. Okay, living things and non-living things depending each other. Okay, alage. లివింగ్ థింగ్స్ అనేవి లైట్, ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సన్లైట్ గురించి, వాటర్ గురించి, ఎయిర్ గురించి చెప్పుకున్నాం. సన్లైట్ లేకపోతే ప్లాంట్స్ ఫుడ్ని తయారు చేసుకోలేవు కదా. తర్వాత వాటర్, అలాగే వాటర్ కూడా, వాటర్ లేకపోయినా ఈ భూమి మీద ఏ విధమైన జీవరాశి కూడా బ్రతికి. నెక్స్ట్ ఎయిర్, ఎయిర్ అనేది కూడా డిఫరెంట్ గ్యాసెస్ మిక్స్చరే ఎయిర్ అని చెప్పుకున్నాం. 78% ఏమో నైట్రోజన్ ఉంటుందని, 21% ఏమో ఆక్సిజన్ ఉంటుందని, మిగతా అమౌంట్స్ ఏమో స్మాలర్ అమౌంట్స్ లో మిగతా వాయువులు గ్యాసెస్ అనేవి ఉంటాయని చెప్పాం. సాయిల్, సాయిల్ కూడా మంచి సాయిల్స్ అయితేనే మొక్కలు సర్వైవ్ అవుతాయని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఒకవేళ మనకి ఈ భూమి మీద వాటర్ లేకపోయినా, సాయిల్ లేకపోయినా, సన్లైట్ లేకపోయినా సరే జీవరాశి అనేది ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ కి, లివింగ్ థింగ్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? దేర్ ఆర్ సంథింగ్ దట్ లివింగ్ థింగ్స్ కెన్ డూ బట్ నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్. యూ కెన్ tell us something that you can do but a tree can't do. మీరు చెప్పండి, మనం చేయగలిగేవి ఒక చెట్టు చేయలేంది ఏంటి? ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. లివింగ్ థింగ్స్ అన్ని కూడా కింది క్యారెక్టరిస్టిక్స్ ని కలిగి ఉంటాయి. మనం ఒకసారి చూద్దాం. లివింగ్ థింగ్స్ మూవ్. లివింగ్ థింగ్స్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. లివింగ్ థింగ్స్ ఏం చేయగలమంట? మూవ్ అవ్వ, ఒక చోట నుండి ఇంకో చోటకి మూవ్ అవుతాయి. ఆల్ లివింగ్ థింగ్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. యానిమల్స్ అండ్ హ్యూమన్స్ మూవ్ ఫైండ్ ఫుడ్ షెల్టర్ టు అవాయిడ్ డేంజర్. అన్ని యానిమల్స్ అండ్ హ్యూమన్స్ అందరూ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కదులుతారు. ఎందుకోసం అంటే ఫుడ్ కోసం అవ్వచ్చు, షెల్టర్ కోసం అవ్వచ్చు, డేంజర్ నుండి తప్పించుకోవడం కోసం కూడా అవ్వచ్చు. యానిమల్స్ మూవ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. యానిమల్స్ రకరకాలుగా కదులుతూ ఉంటాయి ఒక చోట నుండి వచ్చి. చీతాస్ కెన్ స్ప్రింట్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ యానిమల్ ఓవర్ షార్ట్ డిస్టెన్స్. మిగతా యానిమల్స్ కంటే చీతా చాలా ఫాస్ట్ గా ఒక చోట నుండి ఇంకో చోటకి చాలా తక్కువ సమయంలో పరిగెట్టగలుగుతుంది. ఈ ట్రాన్స్ విత్ స్పీడ్ ఆఫ్ నియర్లీ 100 కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే చీతా ఒక 1 అవర్ కి 100 కిలోమీటర్స్ పరిగెట్టగలదంట. అండ్ టేక్స్ బిగ్ స్ట్రైడ్స్ యాజ్ ట్రన్స్. ఈ స్ట్రైడ్ అంటే ఏంటి? వాక్ విత్ లాంగ్ స్ట్రైడ్స్ అంట. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరిగెడతాయి అంటారు కదా, ఆ విధంగా పరిగెట్టగలదంట. అంత ఫాస్ట్ గా పరిగెడుతుంది, పెద్ద పెద్ద కాళ్ళ డిస్టెన్స్ చాలా లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటూ కాళ్ళ మధ్యలో పరిగెడుతుంది. యానిమల్స్ లైక్ డీర్ యాంటిలోప్ హూ హ్యావ్ స్ట్రాంగ్ లెగ్స్ ఎస్కేప్ ఫ్రమ్ ప్రిడేటర్స్ లైక్ చీతాస్. డీర్స్, యాంటిలోప్స్ ఇవన్నీ కూడా అంటే జింకలు, లేళ్ళు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, చాలా పెద్ద పొడుగాటి కాళ్ళు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రిడేటర్స్ నుండి, చీతా, లయన్స్ ఇలాంటి వాటి నుండి రక్షించుకోవడం కోసం పెద్ద పెద్ద స్ట్రాంగ్ లెగ్స్ ఉంటాయండి. అడల్ట్ జిరాఫ్స్ హ్యావ్ లాంగ్ లెగ్స్ టు రన్ అవే విత్ ఏ స్పీడ్ ఆఫ్ 48 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ లయన్స్. జిరాఫ్స్ కూడా ఎంత చాలా ఫాస్ట్ గా రన్ చేస్తాయంట. అవర్కి వచ్చి 48 కిలోమీటర్స్ ఫాస్ట్ తో పరిగెడతాయంట. ఎక్కడ నుండి? వాటి ప్రీడేటర్స్ ఏంటి? లయన్స్. లయన్స్ నుండి తప్పించుకోవడం కోసం పరిగెడతాయి. ప్లాంట్స్ ఆల్సో మూవ్. అలాగే జంతువులే కాదు, హ్యూమన్స్ ఏ కాదు, ఇంకా ప్లాంట్స్ కూడా మూవ్ అవుతాయి. దే కాంట్ మూవ్ యాజ్ ఎక్స్టెన్సివ్లీ యాజ్ యానిమల్స్. యానిమల్స్ కంటే పెద్దగా లార్జర్ గా పరిగెత్తలే, ఇంకో చోట నుండి ఇంకో చోటకి మూవ్ అవ్వలేవు, కానీ అవి కూడా కదులుతాయి. ది మూవ్ దేర్ స్టెమ్స్ టు ఫేస్ ద సన్. అలాగే మనము సన్ఫ్లవర్ చూసుకుంటే అది సన్ఫ్లవర్ సన్ కి ఎదురకుండా
అది సన్ ఎటు వైపు ఉంటే అటు వైపు తన ఫ్లవర్ ని అటు ఫేస్ అయ్యేలాగా ఏం చేస్తుంది, మూవ్ చేసుకుంటుంది. ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ అండ్ మోర్ మోర్. అలాగే కొన్ని ఫ్లవర్స్ ఏం చేస్తాయి, ఈవినింగ్ వెళ్ళేసరికి ఉదయాన్నే విచ్చుకుంటాయి, సాయంత్రానికి ముడుచుకుంటాయి కదా, ఇది కూడా మూవింగ్ అనమాట. వి కెన్ సీ ద సన్ ఫ్లవర్స్ దట్ గ్రో సో క్విక్లీ అండ్ కెన్ రిటర్న్ అండ్ ఫ్లో ఫాలో ద డైరెక్షన్ ఆఫ్ ది సన్. లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ టచ్ మీ నాట్ ష్రింక్ వెన్ వి టచ్ దెమ్. ఇప్పుడు టచ్ మీ నాట్ ఇది ఇప్పుడు ఇది చూస్తే టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట. ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ చూస్తే కనుక ఎక్కువగా వాటర్ వాటర్ ప్లేసెస్ లో ఉంటుంది అనమాట. ఈ ఈ మొక్కను కనుక మనం టచ్ చేస్తే వెంటనే ఆ ముడుచుకుపోతుంది అనమాట. అలాగే ఆ ఫ్లవర్స్ కూడా ఏమవుతాయి, వెంటనే ఆ మొక్క ఏ విధంగా ముడుచుకుపోతుందో ఇది కూడా ఆ ఫ్లవర్స్ కూడా మొక్కకు అనుగుణంగా ముడుచుకుంటుంది. ద బ్లూమింగ్ ఆఫ్ బర్డ్స్ ఇటు ఫ్లవర్స్ షో ద మూమెంట్స్ బై ప్లాంట్స్. అలాగే విచ్చుకోవడం, ఆ మొగ్గలు పువ్వులుగా విచ్చుకోవడం కూడా ఒక మూమెంట్ గానే చెప్పుకుంటుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ బాల్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్? మీరు ఎప్పుడైనా ఆ బాల్ తనకానగా పరిగెట్టకపోయి చూసారా, కదులుతుందా? అది కదలలేదు కదా. దట్ ఈస్ ఆన్లీ ఇట్ కెనాట్ మూవ్ వెన్ ఇట్ ఈస్ ఇట్ వాంట్స్ టు మూవ్. అది కదలాలనుకున్నా కదలలేదు. కెన్ యూ హిట్ ఇట్? ఇట్ బికమ్స్ టు ఎ మూమెంట్. మనం హిట్ చేస్తే మీరు కనుక దాన్ని ఆ బాల్ ని గట్టిగా తన్నితే అప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది కదా. లివింగ్ థింగ్స్ గ్రో. ఫస్ట్ వన్ లివింగ్ థింగ్స్ మూవ్. అలాగే సెకండ్ వన్ లివింగ్ థింగ్స్ గ్రో. హ్యావ్ యూ ఎవర్ వాచ్ గ్రోయింగ్ యానిమల్స్? మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల నుండి పెద్ద పెద్ద పెద్దవిగా ఎదగడం యానిమల్స్ ఎప్పుడైనా చూసారా? పప్పీస్ నుండి డాగ్స్ గా ఎదుగుతాయి కదా. యువర్ బేబీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, మీరు మీ చిన్న చెల్లెళ్ళు బ్రదర్స్ చూస్తుంటారు కదా. కిటెన్స్, ల్యాంబ్స్, ఆర్ ఫిష్, మీరు ఈ చిన్ని చిన్ని పిల్లి పిల్లలు ల్యాంబ్స్ అంటే ఆవులు ఇవి గేదెలు ఈ పిల్లలు చూస్తుంటారు కదా, ఫిషెస్ కానీ ఏ బేబీ గ్రోస్ ఇన్ టియర్స్ అడల్ట్ అని అడల్ట్. చిన్న బేబీ ఏమవుతుంది, అడల్ట్ కింద గ్రో అవుతుంది. లైక్ యూ మీకు లాగానే అదర్ లివింగ్ థింగ్స్ ఆల్సో గ్రో. మీకు లాగానే మిగతా జంతువులు కూడా యానిమల్స్ అన్ని కూడా ఏమవుతాయి, గ్రో అవుతాయి, పెరుగుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే గ్రో అండ్ డెవలప్ ఇటు అడల్ట్స్. ఒక ఒక సర్టెన్ పీరియడ్ లో ఏమవుతాయి, ఒక డిస్టెన్స్ తీసుకుంటాయి అనమాట పెరగడానికి. కొంతకాలం తీసుకుని అవి చక్కగా అడల్ట్ కింద బేబీ నుండి అడల్ట్ గా మారుతాయి. ఏ ఫ్రాగ్ బిగిన్స్ ఇట్స్ లైఫ్ యాజ్ ఏ టాడ్పోల్. ఇక్కడ చూసారా టాడ్పోల్ ది ఎగ్స్, ఆ తర్వాత టాడ్పోల్ టాడ్పోల్ నుండి టాడ్పోల్ నుండి ఏమొద్దు కొంచెం పెరుగుతుంది. పెరిగిన ఏమన్నా ఇక్కడ కొంచెం ఇంకొంచెం యంగ్స్టర్ గా అయింది, తర్వాత ఫ్రాగ్ గా అడల్ట్ ఫ్రాగ్ గా మారింది. ఇవి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి ఉంటాయి ఎగ్స్ ని, ఎగ్స్ చేసి మళ్ళీ టాడ్పోల్ ఇలా మారుతూ ఉంటాయి కదా. ద టర్న్స్ ఇంటూ అడల్ట్ ఫ్రాగ్, టాడ్పోల్ నుండి ఫ్రాగ్ గా అడల్ట్ ఫ్రాగ్ గా మారడానికి మారడం చూసే ఉంటారు మీరు చిన్న చిన్న వర్షాకాలంలో. ఈ కాలంలోనే మనము ఇట్లా మార్పు చెందడం చూస్తాం. ఏ ప్లాంట్ ఆల్సో స్టార్ట్స్ ఇట్స్ లైఫ్ యాజ్ ఎ సీడ్ దెన్ గ్రోస్ ఇన్ ఏ ట్రీ. మనము అలాగే ప్లాంట్ ఒక ట్రీని సీడ్ చూసాం అనుకోండి. సీడ్ వేస్తే మనం ఈ వర్షాకాలంలో సీడ్స్ వేస్తూ ఉంటారు కదా, సీడ్ మొలకెత్తి ఏమవుతుంది, ప్లాంట్ గా మారుతుంది. ఆ ప్లాంట్ నుండి ట్రీ అవుతుంది. ఓకే, మళ్ళీ ఆ ట్రీస్ ఏం చేస్తాయి, కొన్ని సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ చేసిన సీడ్స్ లో నుండి ఫ్రూట్స్ లో నుండి సీడ్స్ తీసి సీడ్స్ మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ లుక్ అట్ యువర్ క్లాస్ రూమ్. యు సీ బ్లాక్ బోర్డ్, బ్యాగ్, బుక్, డెస్క్, పెన్సిల్ ఎక్సెట్రా. వెన్ యూ జంప్ ఇన్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ యూ ఎవర్ నోటీస్ దట్ దీస్ థింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్ సైజ్? నువ్వు క్లాస్ లో ఈ క్లాస్ ఈ అంతకుముందు మీరు థర్డ్ క్లాస్ లో ఉన్నారు కదా, థర్డ్ క్లాస్ లో ఉండగా మీరు మీ బ్యాగ్ పెన్సిల్ డెస్క్ బోర్డు మీ క్లాస్ లో అవన్నీ చూసి ఉంటారు కదా. అవి ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ క్లాస్ కి వచ్చారు. మీకు ఫోర్త్ క్లాస్ కి వచ్చినప్పుడు అవి ఏమైనా సైజ్ లో మార్పు చెందినయా, చెందవు కదా. ఓకే, ఇవేంటి నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి అవి సైజ్ లోనూ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అలాగే ఏ విధంగానూ ఒక చోట నుండి ఇంకో చోటుకి కదలట్లేదు కదా. దే కాంట్ మూవ్, దే కాంట్ గ్రో. దే విల్ నెవర్ ఇంక్రీజ్, దే విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద సేమ్ సైజ్ బికాస్ దే ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ రిప్రొడ్యూస్.
Next one, living things reproduce. Living things reproduce. Animals and plants have ability to ability and opportunity to produce. Animals and plants కొత్త మొక్కలను ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంది. టు క్రియేట్ ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. అవి కొత్త తరాలను అవి సొంతంగా తయారు చేసుకోగలరు, ప్రొడ్యూస్ చేయగలరు. రిప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ లివింగ్ థింగ్స్ క్రియేటింగ్ అందర్ లివింగ్ థింగ్స్. ఇక్కడ రిప్రొడక్షన్ అనేది ఏంటి, ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఒకటైనా కొత్తది రావచ్చు, కొత్తది పుట్టించవచ్చు, లేదా అనేకమైన క్రియేట్ చేసుకోవచ్చు. యువర్ క్రియేటెడ్ బై యువర్ పేరెంట్స్, ఏ మదర్ అండ్ ఫాదర్. మీరు మీరు మీ మదర్ ఫాదర్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన పిల్లలు కదా. ఏ డాగ్ ప్రొడ్యూస్ క్రియేటింగ్ పప్పీస్. ఒక ఒక అడల్ట్ డాగ్ చిన్న పప్పీస్ ని ప్రొడ్యూస్ క్రియేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. యానిమల్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్ త్రూ డిఫరెంట్ వేస్. ఇలా యానిమల్స్ అనేక రకాల అనేక విధాలుగా తర్వాత యంగ్ వన్స్ ని ప్రొడ్యూస్ చేయగలరు. యానిమల్స్ లైక్ బర్డ్స్, ఫిష్, రెప్టైల్స్ అండ్ ఇన్సెక్ట్స్ లే ఎగ్స్. యానిమల్స్ ఏంటి, బర్డ్స్, ఫిషెస్, రెప్టైల్స్. రెప్టైల్స్ అంటే శరీరం మీద పొలుసులున్న జీవులు అనమాట. అదే తొండలు, బల్లులు, ఇవన్నీ రెప్టైల్స్ వస్తాయి. ఇవన్నీ ఇన్సెక్ట్స్, పురుగులు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట, గుడ్లు పెడతాయి. ఈచ్ ఎగ్ హ్యాచెస్ ఇన్ టు ఎగ్. ప్రతి గుడ్డు కూడా ఏమవుతుంది, మంచి అట్మాస్ఫియర్ దగ్గర అది పెరిగి పెద్ద అవుతాయి, పొదగబడి యంగగా మారుతాయి. మోస్ట్ ప్లాంట్స్ యూజ్ బై సీడ్స్. అలాగే మొక్కలు ఏం చేస్తాయి, సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈచ్ సీడ్ కంటైన్స్ ఏ బేబీ ప్లాంట్ ఇన్సైడ్ ఇట్. ప్రతి గింజలోను సీడ్లోను ఏముంటుంది, లోపల ఏముంటుంది, ఒక బేబీ ప్లాంట్ అనేది ఉంటుంది అనమాట. దిస్ బేబీ ప్లాంట్ గ్రోస్ ఇంటు ఏ న్యూ ప్లాంట్. ఈ బేబీ ప్లాంట్ ఏమవుతుంది, మనం భూమిలో మన దాన్ని పారిపెట్టినప్పుడు ఏం చేస్తుందంటే, అది కొంత టెంపరేచరు అవన్నీ చక్కగా ఉన్నప్పుడు అదేమవుతుందంటే మొలకెత్తి చిన్న ప్లాంట్ గా మారుతుంది. సమ్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ స్టెమ్స్ ఆఫ్ లీవ్స్ ఆర్ రూట్స్. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, గింజలు సీడ్స్ ని ఉత్పత్తి చేయలేనివి, కొన్ని ఏం చేస్తాయి అంటే మల్లె, రోజు, చామంతి ఇట్లాంటివి ఏం చేస్తాయి, స్టెమ్స్ ద్వారా కానీ, లీవ్స్ ద్వారా కానీ, రూట్స్ ద్వారా కానీ కొత్త ప్లాంట్స్ ని రిప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, లివింగ్ థింగ్స్ రెస్పాండ్ అవుతాయి. లివింగ్ థింగ్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి కదా. మనము చలికి, వేడికి, అలాగే ఎవరైనా తిరిగినా పుట్టిన రెస్పాన్స్ అనేది ఉంటుంది మనలో కదా. ఆల్ లివింగ్ థింగ్స్ రెస్పాండ్ టు ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ దామ్. అలాగే ప్రతి లివింగ్ థింగ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంట, ఎన్విరాన్మెంట్ కి, తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి రెస్పాండ్ అవుతాయి. మోస్ట్ లివింగ్ థింగ్స్ హ్యావ్ సెన్స్ ఆర్గాన్స్ లైక్ ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అండ్ స్కిన్ టు రెస్పాండ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ దామ్. మనకి ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఆ సెన్స్ ఆర్గాన్స్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా మనకు రెస్పాండ్ అవుతా ఉంటాయి కదా. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టచ్ ఏ హాట్ ఆర్ కోల్డ్ ఆబ్జెక్ట్. మీరు ఎప్పుడైనా వేడిగా ఉన్న ఏదైనా బౌల్ ముట్టుకున్నారనుకోండి, టచ్ చేశారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మన స్కిన్ లో ఉన్న ఏమవుతాయి, నర్వ్స్ ఏం చేస్తాయండి, మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ పాస్ చేస్తాయంట, అది హాట్ గా ఉంది, పట్టుకోకూడదని. వెంటనే మనం మన చేతిని ఏం చేస్తాం, వెనక్కి తీసుకుంటాం కదా. యు టేక్ యువర్ హ్యాండ్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. దిస్ హ్యాపెన్స్ బికాస్ యూ హ్యావ్ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ సచ్ యాజ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. మనం ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం అంటే, ఈ మన ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే దానికి లింక్ అయి ఉంటుంది అనమాట. దీని ద్వారా మనం ఏం చేస్తాం, వెంటనే ఆ ఆబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ పట్టుకోకుండా వెంటనే మూవ్ చేసి తీసుకుంటాం మన హ్యాండ్. ఏ ర్యాట్ జంప్స్ ఇఫ్ యూ క్లిక్ ఏ నీడిల్. అలాగే మనము ఏదన్నా నీడిల్ ని మనం ఎద్దేం పైన గుచ్చామనుకుంటాం, ఏమవుతుంది, వేరేది ఏ ర్యాట్ ఒక చోట పరిగెట్టుకుపోతుంది కదా, పరిగెత్తి జంప్ చేసి వెళ్ళిపోతుంది, దూకేస్తుంది. ప్లాంట్స్ డోంట్ హ్యావ్ సెన్స్ ఆర్గాన్స్ బట్ దే ఆర్ ఆల్సో ఫీల్ ద లీవ్స్ ఆఫ్ టచ్ మీన్ ఆఫ్ ప్లాంట్ హోల్డ్ ఆఫ్ అనేది టచ్. ప్లాంట్స్ అనేవి సెన్స్ ఆర్గాన్స్ లేకపోయినా టచ్ మీన్ ఆఫ్ లాంటివి మొక్కలు ఏం చేస్తాయి అంటే, అవి
మనం పట్టుకున్నప్పుడు అది ముడిచిపోతుంది. నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ ఫీల్ ఎనీథింగ్. నాన్ లివింగ్ థింగ్స్ అసలు గోడలు, బోర్డ్స్, బెంచెస్ ఇట్లాంటివన్నీ, పెన్సిల్, పెన్ ఇలాంటివన్నీ నాన్ లివింగ్ థింగ్స్ కదా. ఇవన్నీ ఫీల్ అవుతాయా మనం కొట్టినా తిట్టినా ఏదైనా చేసినా? ఏం బాబు, ఇఫ్ యూ త్రో ఎ డాల్ షీ డస్ నాట్ క్రై. మనం బాల్ డాల్ ని బొమ్మని పడేసాం అనుకోండి కిందకి, అది ఏమైనా ఏడుస్తుందా? అడుగుతా. అదే బేబీని పడేసామని లివింగ్ థింగ్, బేబీ, ఆ బేబీని పడేసాం అనుకోండి ఏమవుతుంది అంటే దెబ్బతగిలి ఏడుస్తుంది కదా. ఓకే, నా లివింగ్ థింగ్ కి నాన్ లివింగ్ థింగ్ కి తేడా. లివింగ్ థింగ్స్ బ్రీత్, లివింగ్ థింగ్స్ అనేవి బ్రీత్ చేస్తాయి, శ్వాస తీసుకుంటాయి. లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు లివ్. ఈ లివింగ్ థింగ్స్ కి జీవించాలంటే నీరు, ఆక్సిజన్ అనేది అవసరం. దిస్ ఎయిర్ ఈస్ ప్రెసెంట్ అరౌండ్ అస్. మన చుట్టూతో ఉండేది ఎయిర్ లో మనకు కావాల్సిన గ్యాసెస్ అనేవి ఉంటాయి. దే హ్యావ్ సమ్ ద అదర్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ త్రూ విచ్ ఎయిర్ కెన్ ఎంటర్ ద బాడీ. మనకి నాజిల్స్ ఉన్నాయి కదా, నోస్ ఉంది కదా, నోస్ ఉన్న టూ నాజిల్స్ ద్వారా మన బాడీలోకి ఈ గ్యాస్ అనేది, ఈ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. యానిమల్స్ లైక్ హార్సెస్, టైగర్స్, క్యాట్స్, డాగ్స్, వేస్ హ్యావ్ లంగ్స్. ఈ హార్సెస్ లో, టైగర్స్ లో, క్యాట్స్ లో, డాగ్ ఇవన్నిటిలో లంగ్స్ ఉంటాయి, మనకు కూడా ఉన్నాయి కదా, విచ్ హ్యావ్ బీన్ బ్రీతింగ్. ఇవి బ్రీతింగ్ కి ఉపయోగపడతాయి అన్నమాట. హ్యూమన్స్ ఆల్సో హ్యావ్ లంగ్స్ త్రూ విచ్ దే బ్రీత్. ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ క్రాక్రోచెస్, ఫ్లైస్ బ్రీత్ త్రూ హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దే బాడీస్. మరి క్రాక్రోచ్ మనకి లంగ్స్ ఉన్నాయి బ్రీత్ చేయడానికి, నాస్టిల్స్ ద్వారా మనం ఏం చేస్తాం, బ్రీత్ చేస్తాము, ఆ బ్రీత్ అయిన గాలి ఎక్కడ వెళ్తుంది, లంగ్స్ లో వెళ్తుంది, అక్కడ ప్యూరిఫై చేయబడుతుంది. మరి ఇంకా ఇన్సెక్ట్స్, కొన్ని రకాలైన ఇన్సెక్ట్స్ లోకి వస్తే, కాక్రోచెస్ లాంటివి వస్తే దానిలో కంట లంగ్స్ ఉండవంట. ఏముంటాయంట, కొన్ని హోల్స్ ఉంటాయంట ఆ బాడీ సర్ఫేస్ లో, హోల్స్ ఉంటాయంట, ఆ హోల్స్ ద్వారానే ఇవి బ్రీత్ చేస్తాయి. ఫిష్ బ్రీత్ త్రూ ఇట్స్ గిల్స్. ఫిషెస్ లో ఏముంటాయి బ్రీతింగ్ కి, గిల్స్ ఉంటాయి. అలాగే ప్లాంట్స్ హ్యావ్ ఎనీ పోర్స్ ఆన్ దేర్ లీవ్స్ కాల్డ్ స్టోమాక. అలాగే ప్లాంట్స్ కూడా బ్రీతింగ్ చేస్తాయి. ఆ బ్రీతింగ్ కి ఏమి ఉపయోగపడతాయి అంటే స్టొమాటా, అవి ఎక్కడ ఉంటాయి, లీవ్స్ లో ఉంటాయి. విచ్ హెల్ప్ ఇన్ బ్రీతింగ్, నాన్ లివింగ్ థింగ్స్ టు నాట్ బ్రీత్. నాన్ లివింగ్ థింగ్స్ కి బ్రీతింగ్ అనేది లేదు. లివింగ్ థింగ్స్ నీడ్ ఎనర్జీ. లివింగ్ థింగ్స్ అనేవి, లివింగ్ థింగ్స్ కి ఎనర్జీ అనేది కావాలి. ఎందుకు, మరి బ్రీతింగ్ మూవ్ అవ్వాలన్నా, ప్రొడ్యూస్ చేసుకోవాలన్నా, రెస్పాండ్ అవ్వాలన్నా, బిల్డ్ చేయాలన్నా, వీటన్నిటికీ ఏ పని చేయాలన్నా మనకి ఏం కావాలి, గ్రో అవ్వాలన్నా ఏం చేయాలంటే ఎనర్జీ కావాలి. లివింగ్ థింగ్స్ నీడ్ ఎనర్జీ టు డూ ఆల్ యాక్టివిటీస్. వి గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. ఫుడ్ హెల్ప్ అస్ టు గ్రో అండ్ స్టే అలైవ్. మనకి ఈ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి, మనం ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది, ఫుడ్ ద్వారా వస్తుంది. ఫుడ్ మనకి మనల్ని పెరిగేలాగా చేస్తుంది, అలాగే చక్కగా జీవించేలాగా చేస్తుంది. ఆల్ లివింగ్ థింగ్స్ టేక్ ఇన్ ఫుడ్ విత్ దే మౌత్. అందరూ కూడా, అన్ని లివింగ్ థింగ్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, మౌత్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి. గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ విత్ ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్. గ్రీన్ ప్లాంట్స్ మాత్రం ఏం చేస్తాయి, తమ ఆహారాన్ని తమే తామే తయారు చేసుకుంటాయి. ఏ విధంగా, ఎయిర్ ని, వాటర్ ని, అలాగే సన్లైట్ ని ఉపయోగించుకొని లీవ్స్ లో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. డి నాట్ నీడ్ టు గో ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. ఇవి మొక్కలు వేరే చోటకి ఆహారం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వాటికి అవి తయారు చేసుకుంటాయి. డు యూ గివ్ ఫుడ్ టు యువర్ డాల్? మీరు ఈ డాల్ కి ప్రేమ పెడతారా, అది తింటుందా, తింటుంది కదా. నో, నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ నీడ్ ఫుడ్. నాన్ లివింగ్ థింగ్స్ కి ఫుడ్ అనేది అవసరం లేదు. ట్రాప్ అప్ చూడండి ఒకసారి. ఆల్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ద సన్ ప్రొవైడ్స్ లైట్, ఎనర్జీ అండ్ వార్మ్త్ ఆఫ్ లైఫ్. సన్ అనేది జీవరాశికి లైట్ ని, ఎనర్జీని ఇస్తుంది, వేడిని ఇస్తుంది. హ్యూమన్స్ అండ్ యానిమల్స్ నీడ్ ఆక్సిజన్ టు బ్రీత్. హ్యూమన్స్, యానిమల్స్ బ్రీత్ చేయడానికి ఆక్సిజన్ అనేది అవసరము. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ లివింగ్ థింగ్స్ కెన్ డూ బట్ నాట్ లివింగ్ థింగ్స్ కనాట్. లివింగ్ థింగ్స్ ఏం కొన్ని పనులు చేస్తే నాన్ లివింగ్ థింగ్స్ ఏమి చేయదు. లివింగ్ థింగ్స్ కనాట్ స్టే అలైవ్ వితౌట్ బ్రీతింగ్. వేర్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ బ్రీత్. లివింగ్ థింగ్స్ ఏమో బ్రీత్ చేస్తాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఏమో బ్రీత్ చేయలేదు. ఓకే, దిస్ ఈజ్ అవర్ లెసన్. ఓకే, నెక్స్ట్ టుమారో వి విల్ గో టు క్వశ్చన్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా ఈ లెసన్ ఒకసారి బాగా చదివి ఒకసారి ఎక్కడెక్కడ టఫ్ వర్డ్స్ ఉన్నాయో